టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కుప్పంలో పర్యటించిన ఆయన నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు హైదరాబాద్కు లోకలని కుప్పంకు నాన్ లోకలని అన్నారు. కుప్పంలో ఇల్లు కాదు కదా, కనీసం ఓటు కూడా లేదని ఎద్దేవా చేశారు. తాను కుప్పం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని జగన్ అన్నారు. గత 33 ఏళ్లలో చంద్రబాబు కుప్పంను పట్టించుకోలేదని, కనీసం రోడ్లు కూడా సరిగ్గా వేయలేదని సీఎం విమర్శించారు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే ఈన హైదరాబాద్కు లోకల్, కుప్పానికి నాన్ లోకల్. ఇక్కడ మీ ఎమ్మెల్యే కుప్పానికి బాబు ఏం చేశాడు అని అంటే మాత్రం చెప్పడానికి లేదు, కానీ కుప్పానికి ఏం చేయలేదు అని అంటే మాత్రం చెప్పడానికి చాలా ఉంది. ఈయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 33 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యే. ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది తాను పిండుకున్నాడు, తీసుకున్నాడే, కానీ ఇక్కడ ప్రజలకు ఏం కావాలన్నది మాత్రం ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఏనాడు కూడా ఇక్కడ కుప్పం ప్రజలు మంచి చెయ్యాలి అన్న తపన, తాపత్రయం చూపించిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పంలో కరువుకు బాబు పరిష్కారం ఇవ్వలేకపోయాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో కరువుకు పరిష్కారం కూడా ఇవ్వలేకపోయాడు. కేంద్రంలో రాష్ట్రపతుల్ని మారుస్తానంటాడు, కేంద్రంలో ప్రధానమంత్రుల్ని కూడా తానే నియమించానని కూడా చెప్పుకుంటా ఉంటాడు, కేంద్రంలో చక్రం తానే తిప్పాను అని చెప్పే ఈ బాబు చివరికి నియోజకవర్గంలో పంపులు తిప్పితే నీరు వచ్చే పరిస్థితి కూడా తీసుకొని రాలేకపోయాడు ఈ పెద్ద మనిషి. కుప్పంలో కరువుకు, నీటి సమస్యకు హందిరి నివా జలాలు తీసుకురావటం ఒకటే పరిష్కారం అని తెలిసి కూడా అది చేస్తే ఇక ప్రజలు తన మాట వినరు అని చెప్పి ఈ పెద్ద మనిషి భయపడిపోయాడు. అందుకే ఆ హందిరి నీవా పనులకు కూడా అవరోధంగా తానే మారాడు.